दिगु 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 नागा नागन्ना दिगरा सुंदरी नागो नागन्ना या हाय दिगु 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 नागा नागन्ना दिगरा सुंदरी नागो नागन्ना अप्पुले नोडे वाडु ई लोकमलो फेसबुक ले नोडे वाडु ई लोकमलो हाय अप्पुले नोडे वाडु ई रोजुल्लो फेसबुक ले नोडे वाडु ई रोजुल्लो రాయనా మరదల నారంభా లాంటి మరదలు రాయ రాయ మరదల రాయనా మరదల నారంభా లాంటి మరదల రాయ రాయ మరదల ఊర్లలో నాటే పోతుంటే ఇట్లా ఇంకా ఊర్లలో పిలుచుకుపోతారు కదా ఇంటి పక్కల వాళ్ళని వాళ్ళు పిలుచుకునే పాటలు పాడుకుంటారు వాళ్ళు దూరము బాగుంటదమ్మా నువ్వ దూరము బాగుంటదమ్మా జల్దీగా నరిసేటి వారైతే రారే మాయమ్మ కలుపబోధం వస్తారమ్మా కలుపబోధం వస్తారమ్మా పనిలల్లో పనిలల్లో పాటలైతరా మహాబిడ్డేలారా ప్రజల సమస్యల పట్ల పాట పాడాలి మనకు ఉద్యోగం రావాలి మనం బతకాలి మన ఫ్యామిలీ బతకాలని లేదు మనం పాట పాడి ప్రజల వైపు ఉందాం ప్రజల కోసం పాట పాడదాం ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయి పాట ద్వారా మనం ప్రపంచానికి పరిచయం కావాలి ప్రజల సమస్యను తెలియపరచాలి ఇదన్న నాకు వచ్చిన పెద్దరీకం ఇది పైకొచ్చిన పెద్దరీకం ఇది పడగెట్టి బుసగొడుతా ఉన్నది చల్ అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరి మెహట అందుకో ఏయ్ అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరి మెహట అందుకో హాయ్ వెల్కమ్ టు అదర్. నేను మీడి శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆయన పల్లె పాటలతోటి మొత్తం ఒక ఊపు ఊపనీకి వచ్చిండు మన ఛానల్ని. సో ఆయన ఎవరో కాదు, గోరెట్టి నాగరాజ్. హాయ్ బ్రో. అన్న హాయ్, ఎట్లున్నావు బ్రో? బాగున్నా, బాగున్నా. సూపర్ ఉన్నా. ఏంది డల్గా కనిపిస్తున్నావు? అదేం లేనా. ఏం లేనా. సో ఏడికి వచ్చినావు? నాగర్ కర్నూలు జిల్లా అమరావాద్ మండలం అన్న, పక్కల ఎమ్రెడ్డిపల్లి గ్రామం. పొద్దుగాల ఎన్ని గంటలకు స్టార్ట్ అయినావు? మార్నింగ్ 5 గంటల నుంచి స్టార్టింగ్. 5 గంటలకు స్టార్ట్ అయితే 12 గంటలకు వచ్చింది. ఇంత టైం పడుతుందా? అది మారుమూల ప్రాంతం అన్న, నల్లమల్ల ఏరియా. అక్కడ బస్సులు కానీ శ్రీశైలం వెళ్ళే రూట్లకు చెక్ పోస్ట్ ఉంటుంది అన్నమాట మన్ననూరులో. అక్కడ రావడానికి పోవడానికి కొద్దిగా జర్నీ ఇబ్బంది అవుతుంటుంది అన్నమాట. అంటే ఒక్కోసారి శ్రీశైలం పోయినప్పుడు 8కో 7కో బంద్ చేస్తారని అంటారు, అదేనా? చెక్ పోస్ట్ దగ్గర మళ్ళీ 6కి తీస్తారు మార్నింగ్. 6 గంటలకు ఓపెన్ చేస్తే ట్రాఫిక్ ఉంటుంది ఎక్కువ. నైట్ మొత్తం ఆగిన వెహికల్స్ మొత్తం అక్కడ ఇక్కడ అయిన తర్వాత మనం రావాల్సి వస్తుంది. అట్లానే కొద్ది ఇబ్బంది అది. మీ ఏజ్ ఎంత? 23 ఉంటాయి అన్న. 23 ఉంటాయి. ఇంత చిన్న ఏజ్లో ఒక ఫోక్ సింగర్ అయ్యి పాటలు పాడి ఒక ఊపు ఊపుతున్నావు తెలంగాణ మొత్తం. ఓకే అన్న. సో పాటల మీద మక్కువ ఎట్లా వచ్చింది? ఇంకా చిన్నప్పటి నుంచి ఉద్యమాల గడ్డ మా నల్లమల్ల ఏరియా అంటే అనేకమైనటువంటి పాటలు, పోరాటాలు, ఉద్యమాలు. ఇంకోటి దానికి తోడుగా మన ఏరియా మన అట్లాంటిది కాబట్టి చిన్నప్పటి నుంచి చదువుకునే ఏజ్లోనే స్కూల్లో పాటలు పాడడం కానీ అనేకమైనటువంటి తెలంగాణ అప్పుడే తెలంగాణ ఉద్యమం అనేకమైనటువంటి అమరవీరులు చనిపోతూ ఉన్నారు. ఉద్యమం జరుగుతూ ఉంటే స్కూల్లో పాటలు పాడడం కానీ ఇంకా అంబేద్కర్ జయంతి వర్ధంతిలో అంబేద్కర్ పాటలు కానీ బాల్య వివాహాల పైన ఆడపిల్ల బతుకు గురించి కష్టాలు ఎలా ఉన్నాయి, పల్లెల్లో బాధలు ఎలా ఉన్నాయి, ఉన్న ఊర్లో పనులు ఉన్నాయా లేవో అనేకమైనటువంటి కష్టాలను చూసి ఈ పాట పుట్టిందని ఇంకా. సో అంటే ఈ పాటలన్నీ నువ్వే పాడాలని అనుకుంటావా, లేకుంటే ఎవరన్నా పాడినవి విని అరే బాగుందని చెప్పేసి నేర్చుకుంటావా? పాడినవి మొత్తం విని, ఇంకోటి మనం పల్లెల్లో సేకరించడం కానీ ముసలి వాళ్ళతో కానీ వెనుకటి కాలాల గురించి ఆ పరిస్థితి తెలుసుకోవడం కానీ సేకరణ సాంగ్స్ పాడినవి వినడం కానీ నచ్చినాయి కానీ అవన్నీ ఇంకా పాడుతూ ఉంటాను ఇంకా. సో నువ్వు ఏ పాటతోటి ఫేమ్ అయినావు ఎక్కువ? అప్పుడు తెలంగాణ ఉద్యమం, ఇంకా తెలంగాణ అమరవీరుల పాటలు ఎక్కువ పాడేదాన్ని. అప్పుడు ఇంకా వందలాది మంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు అప్పుడు ఇంకా. ఓకే, అంటే నాగరాజ్ ఫోక్ సింగర్ అని చెప్పేసి జనాలకు అందరికి ఎప్పుడు తెలిసినావు? ఏ పాటతోటి తెలిసినావు ఆ పాట కావాలి నాకు ఇప్పుడు. ఓకే అని ఓకే అని అప్పుడు స్కూళ్ళల్లో వాడుతుంటాను అమరవీరుల పాట, మంచి అప్పుడు ఉద్యమం పాట అది. ఆ పాటతో ఇంక అందరికి తెలిసినాను. సరే, ఒక్కసారి ఆ పాట పాడు. వందలాది మంది విద్యార్థులు, సకల జనులు, వంట వార్పు, మిలియన్ మార్చు, అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వందలాది మంది విద్యార్థులు చనిపోతెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం కాబట్టి మొదట ఒకసారి అమరులను స్మరిసి ఒక కార్యక్రమాన్ని కొనసాగిద్దామన్న. వీరులారా, శూరులారా, తెలంగాణ బిడ్డలారా, రణములారాలి రత్నాలైతిరా,
మహాబిడ్డేలారా నేలారాలి తారాలై తీరా వీరులారా సురులారా తెలంగాణ హై వీరులారా సురులారా ఉద్యమాల బిడ్డలారా నరములారాలి రత్నాలై తీరా మహాబిడ్డలారా అయ్యో నేలారాలి తారాలై తీరా సో సూపర్ వాడనో బ్రో, ఈ పాట ఎట్లా నేర్చుకున్నావు, ఎవరు నేర్పించారు నీకు? అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇదే పాట ఫేమస్ అని ఇంకా యూట్యూబ్లో వచ్చేటప్పుడు ఎర్రజెండ పాట ఉండే, వీరులారా సూర్యులారా ఎర్రజెండ, దీన్ని తెలంగాణ ఉద్యమం లెక్క మార్చి వాడిరా పెద్దవాళ్ళంతా, ఇంకా దాన్ని చూసి ఇంకా నేర్చుకున్నాను. ఈ పాట నేర్చుకుని అప్పటి నుంచి ఇదే వాడాను. అంటే ఒక పాట నేర్చుకోనికి నీకు ఎన్ని రోజులు పడుతుంది? ఒక్కసారి ఇంటి ఆటోమేటిక్గా నేర్చుకుంటాను, ఇంకా అదే పాట విని విని నేర్చుకుంటా, ఇంకా ఎట్లనే వస్తుంది. నువ్వు ఏం చదువుతున్నావు ఇప్పుడు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అని ఇప్పుడు. ఇంకా అంటే స్కూల్లో ఫస్ట్ వస్తావు? స్కూల్లో కానీ ఇప్పుడు డిగ్రీ అంటున్నావు కదా, డిగ్రీలో అన్ని ఇంకా మంచిగా వెళ్తూ ఉంటాను. ఇంకా ప్రోగ్రామ్స్ స్టడీ ఇంకా రెండు. నేను స్టడీ గురించి ఎందుకు అడిగిన అంటే, నువ్వు వినంగానే నేను గుర్తుపెట్టుకుని వాడుతున్నావు కదా, ఇక నీకు అది చదువులో కూడా ఉందా లేదా అని చెప్పేసి అందుకే అడిగిన. ఉంది. సో అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయం. సో ఇద్దరు వ్యవసాయం చేస్తారు. సో ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. అంటే పంట పండించినాక మళ్ళీ ఎంత పెట్టుబడి పెట్టినా మంత్ వస్తో రాదు అది ఇది అని చెప్పేసి, అట్లాంటి కష్టాలు ఏమైనా ఉన్నాయి ఇంట్లో? ఈ కష్టాలు ఎట్లుంటాయంటే, ఈ పంట వేసినప్పటి నుంచి మొదలుకుంటే మందులు కొట్టడం కానీ, దున్నియడం కానీ, ట్రాక్టర్ కిరాయిలు కానీ, లేబర్స్ కానీ, ఆవులకేసే గడ్డి కానీ, ఆ కిరాయిలు ఈ కిరాయిలు అని పోరితే పెట్టుబడి మొత్తం ఒకెత్తు అయితే మనకు వచ్చే ఆ పంట పైసలు ఒకెత్తు అవుతాయి. ఒకసారి వర్షాలు పడి ఆ పంట లాస్ కావడం కానీ, అసలు పండకపోవడం కానీ, ఆ పైసలు మనమే వాడి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కట్టడం కానీ, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. పొద్దుగాలేసి పెళ్ళం పిల్లలు బిడ్డలు అందరు కలిసి చెలకపోయినా కానీ ఒకసారి అనేకమైనటువంటి రైతు కష్టాలు చాలా ఉంటాయి అన్న, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. సో వాటిపైన ఏమైనా పాట పాడగలవా? ఉన్నాయన్న పాటలు చాలా, రైతుల గురించి అన్ని పాటలు ఉన్నాయి. ఇంకా ఓకే, ఇవాళ నేల రాలుతున్న రైతన్నలు చూస్తే అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దుక్కి దున్ని నాడమ్మా సందామా రైతు, మొక్క నాటి నాడమ్మా సందామా రైతు, మొక్క నాటి నాడమ్మా సందామా, పురుగుల మందులు పంపుల నింపి అడ్డంబడిన చెట్లను లేపి, భార్య బిడ్డలను వెంట పెట్టుకొని కలుపు మొక్కలను చక్కగా కలిసి సక్కనైన పంటను తీసే సందామా రైతు, సాగుకారి బాకిని తీర్చే సందమా రైతు, సాగుకారి బాకిని తీర్చే సందమా, దుక్కి దున్ని నాడమ్మా సందమా రైతు, మొక్క నాటి నాడమ్మా సందమా రైతు, మొక్క నాటి నాడమ్మా సందమా, అన్నదాత వ్యవసాయ కార్మికుడు అప్పులలో పడి సతమతమవుతూ
వ్యవసాయ కార్మికుడు అప్పులలో పడి సతమతమవుతూ అప్పులలో పడి సతమ సిమ్మిన గ్యాసుతో సొమ్మ సిల్లిన పంట చేనుకు పంటి పాపర కష్టించి పైరును వెంచే సందమా రైతు పండించి ప్రజలకు వంచే సందమా రైతు పండించి ప్రజలకు వంచే సందమా సో సూపర్ వాడను. సో ఇప్పుడు కష్టాల గురించి వాడను కదా, ఇప్పుడు అమ్మ నాన్న కష్టాలు ఎప్పుడన్నా ఇంట్లో మంచుకున్నప్పుడు అంటే ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేసి మాట్లాడుకుంటాం కదా ఇంట్లో, సో అమ్మ నాన్న మాట్లాడుకున్నప్పుడు ఆ విన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నా తల్లిదండ్రుల కష్టం అంటే వెలకట్టలేనిదన్న. వాళ్ళు చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసి మళ్ళీ వెంచి పనికోయి చిలకల పనికోయి అనేకమైనటువంటి ఇబ్బందులు పడి మళ్ళీ సాధించిన వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఋణం తీర్చుకోలేమన్నా ఇంకా తల్లిదండ్రులు అంటే ఇంకా. సో ఎంతమంది మొత్తం మీరు ఇంట్లో? అమ్మ నాన్న చెల్లి నేను నలుగురు ఉంటాం. అమ్మ నాన్న చెల్లి నేను. చెల్లి ఏం చేస్తుంది? చెల్లి హైదరాబాద్ చదువుకుంటాను, ఇప్పుడు నర్సింగ్ చేస్తుంది. ఇంకా నర్సింగ్ చేస్తుందా చెల్లె? చెల్లెకి ఫోక్ సాంగ్స్ ఇవన్నీ ఇష్టమా అంటే ఆమెకు సింగర్ కావాలని అట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా ఇష్టం ఉన్నాయా? ఓన్లీ స్టడీ అన్న, చెల్లికి అట్లా ఏం లేదు. ఓన్లీ స్టడీస్. ఇంటి దగ్గర నువ్వు అమ్మ నాన్న ముగ్గురే ఉంటారు, చెల్లి ఇక్కడ ఉంటుంది అంతే. సో నువ్వు ఇప్పుడు స్కూలింగ్లో నువ్వు చదివేటప్పుడు పాటలు స్టార్ట్ చేసినావు కదా, ఈ పాటలు పాడాలని చెప్పేసి నీ అంతా నువ్వే పాడినావా ఎవరన్నా నేర్పించారా స్టార్టింగ్? చిన్నప్పుడు అంబేద్కర్ జయంతి వచ్చినప్పుడు, అంబేద్కర్ జయంతి వచ్చినప్పుడు నేను పాడతానా పాడనా అని నాకు తెలియదు పాట అంటే. అప్పుడు సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఇంకా నేను ఫోన్లో పాట చూసి నేను ఒకటి పేపర్లో రాసుకున్నా స్మాల్గా వాడదామని. ఇంకా ఇంకా పాటని ఇంకా అదే వాడి ఇంకా అప్పటికెళ్ళి ఇంకా ఇదే వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఏ పాట అది మంచి వాడుతున్నారు అని చెప్పి ఆ పాట వచ్చేసి ఇంకా అజాంగ నిర్మాతవు బాబా అంబేద్కరా అందుకోండి బహుజనుల వందనాలు అంబేద్కర చిన్నతనము నుండే నిన్ను బడి బయటనే ఉంచిన బడిలోన గుడిలోన అవమాన పరిచిన అంటరాని వాడంటే అగ్గిమంటలేసిన చిన్నతనము నుండే నిన్ను బడి బయటనే ఉంచిన బడిలోన గుడిలోన అవమాన పరిచిన రాజాంగ నిర్మాతవు బాబా అంబేద్కరా అందుకోండి బహుజనుల వందనాలు అంబేద్కరా. ఇదని అంబేద్కర్ పాట. సో ఈ పాటలో మీనింగ్ ఏముంది అసలు? ఎన్నికటి కాలంలో మూతికి ముంతను గట్టి నడుముకు తాటాకు గట్టి బల్లోకి రానియకుండా గుళ్ళోకి రానియకుండా అవలయం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అప్పుడు భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసి ఒకరోజు ఒకరి కోసం కేటాయించాలంటే ఎంతో ఇబ్బంది పెట్టిన రోజులలో గిట తన సర్వస్వం పిల్లలను అందరినీ ప్రజల కోసం ఈ అనుగణ వర్గాల కోసం ఇట్లాంటి రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అనేక కష్టాలు ఉన్నాయి. అప్పుడు బాంచోలని బంధాలేసి అరే బాంచోలని బంధాలేసి శూద్రులని ముద్రలు వేసి బాంచోలని బంధాలేసి శూద్రులని ముద్రలు వేసి మన తాతల తండ్రుల నుండి పైకొచ్చిన పెద్దరీకం ఇది పైకొచ్చిన పెద్దరీకం ఇది పడగెత్తి బుసగొడతా ఉన్నది చాల్ అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరి వేట అందుకో అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరి వేట అందుకో అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరి వేట అందుకో మాయిలో పుట్టిన పువ్వులే గడిగి ఎగదూర్చి దిగదూర్చి దిష్టి పూసాలు గట్టి ఎగదూర్చి దిగదూర్చి దిష్టి పూసాలు గట్టి మంత్రసానులయ్యి మన తల్లులు సేవలు చేస్తే పెరిగి పెద్దయ్యాక తక్కువ కులమని ఎక్కిరించి అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరి వేట అందుకో అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరి వేట ఇట్లా అనేకటువంటి ఇబ్బందులు పెట్టారనమాట. నువ్వు వాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే నీ వాయిస్ లో బేస్ మస్తుంది. సో ఇప్పుడు అంబేద్కర్ గురించి అడిగిన, సో మళ్ళీ నువ్వు అందుకోరా అందుకో వాళ్ళని తరిమికొట్ట నీకు అందుకో అని చెప్పి నాకు మీనింగ్ అర్థమైంది. ఓకే అన్న. పాటలు మాత్రం చాలా బాగా పాడుతున్నావు. సో ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు పాటలు పాడుతున్నావు, సో ఇంట్లో సపోర్ట్ ఎట్లుంది అమ్మ నాన్నది?
ఇంకా చదువుకుంటూ పాటలు పాడుతున్నా మంచిగా ఉంటుందని ఇంకా వాళ్ళ గిట మనం మంచి పేరు ఉంటుంది కానీ పాటలు పాడుతున్నారు పలాని కోరుకుంటే వాళ్ళ గిట మంచి ఉంటుంది కానీ వాళ్ళ గిట అంటే ఇప్పుడన్నా అమ్మ చెప్పిందా ఇట్లా నువ్వు పాటలు పాడుతుంటే ఇట్లా వచ్చి వేరే వాళ్ళు వచ్చి చెప్తుర్రా నువ్వు బాగా పాడుతున్నావు అని చెప్పేసి ఇంకా ఊర్లో మొత్తం అనుకుంటుంటారు నా చెలకలకు పోయినప్పుడు పని పోయినప్పుడు అమ్మతో అని చెప్పారంట ఇంకా సో ఫోన్లలో యూట్యూబ్లో వస్తారు కానీ ఇంకా వాళ్ళు ఇంకా చాలా సంతోషపడతారు అనమాట ఇంకా సో అమ్మ దగ్గర నుంచి ఏ పాట నేర్చుకున్నావు అమ్మ దగ్గర నుంచి అంటే ఏం లేవు అంటే సేకరణ పాటలు ఉంటాయి కదా ఇప్పుడు చేనులలో వాడుకునేటివి అట్లా ఇప్పుడు అమ్మ ఎప్పుడైనా వంట చేస్తుంటే కానీ ఏమైనా పని చేసుకుంటే పాటలు పాడుతూ ఉంటారు అమ్మ వాళ్ళు అట్లాంటి పాటలు ఊర్లలో సేకరించిన పాటలు నేను అమ్మతో అంటే ఊర్లలో ఉన్నాయని ఓకే అట్లాంటి పాట ఏమన్నా వచ్చా నీకు ఉందని ఒకటి ఇంకా కొనజులు కులార కోయిల్లార జనులార వల సత్య బామల విలిపించరమ్మ ఏడేడు మేడల్లా ఆడేటి నిమలమ్మ ఏడేడు మేడల్లా ఆడేటి నిమలమ్మ ఆడాడి నిమలికి ఎలసాట వచ్చింది అక్కడ నిమలికి దిక్కేవారో అమ్మ అక్కడ నిమలికి దిక్కేవారో అమ్మ అక్కడ నిమలికి అక్కడ నిమలికి ఏడేడు మేడల్లా ఆడేటి నిమలమ్మ ఏడేడు మేడల్లా ఆడేటి నిమలమ్మ ఏడేడు మేడల్లా ఆడేటి నిమలమ్మ ఆడాడి నిమలికి ఎలసాట వచ్చింది అక్కడ నిమలికి ఊర్లలో నాటే పోతుంటే ఇట్లా ఇంకా ఊర్లో పిలుచుకోపోతారు కానీ ఇంటి పక్కల వాళ్ళని వాళ్ళు పిలుస్తుంటే పాటలు పాడుకుంటారు వాళ్ళు ఇంకా కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా పసిపిల్ల తల్లులోయమ్మ మీరు పసిపిల్ల తల్లులోయమ్మ మీరు పాలి అవోతుంటే పడిపోతుందమ్మా కలువబోధం వస్తారమ్మా కలువబోధం వస్తారమ్మా ఉంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా దూరము బాగుంటదమ్మా నువ్వ దూరము బాగుంటదమ్మా జల్దీగా నరిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా కలువబోధం వస్తారమ్మా ఉంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా దొంగల భయం ఉంటదమ్మా తువ్వల దొంగల భయం ఉంటదమ్మా మీ పై మీద నగలుంటే దాసి రండమ్మా కలువబోధం వస్తారమ్మా కలువబోధం వస్తారమ్మా ఉంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా ఇట్లా ఇగో కాదు బ్రో పాట బాగా వాడు పాట ఎవరు రాసిరు ఏమైనా ఐడియా ఉందా సేకరణ పాట నా ఊర్లల్లా ఒక తల్లి ఇంకొక తల్లితోని కూలికి వెళ్ళడానికి పోయినప్పుడు అంటే నాకు అర్థమైంది కానీ నాకు గమ్మత్ అనిపించింది ఇప్పుడు కూలికి వస్తావా అని పిలుస్తుంది మళ్ళీ భయం చెప్తుంది ఏంది అవన్నీ అగ్రిమెంట్ ఫస్ట్ దీనికి అయితే ఓకే అయితేనే రా పసిపిల్ల తల్లులు ఉన్నారు మీరు ముందుకే మీరు పనికొచ్చి పాలకపోతే మా పని భంగం అవుతుందిగా ఫస్ట్ చెప్పుకుంటు నీమో బాధ్యమా పాట రూపంలో అంటే పనికైతే రది కానీ ఇవన్నీ చేయొద్దు అంటుంది ఫస్ట్ ఫస్ట్ చెప్పుకుంటు నీమో బాధ్యమా చెప్పుకుంటుంది ఇంకా అట్లా అయితే మరి పనికి వస్తారు ఎవరన్నా వచ్చేటోళ్ళు వస్తారు ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా సింగర్స్లో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇంకా వేపూరి సోమన్న పాటలు ఎక్కువ పాడుతుంటాను ఇంకా ఏపూరి సోమన్న పాటలు ఏపూరి సోమన్నది ఎక్కువ ఇష్టమైన సాంగ్ ఏది నీకు ఏమని పాడాలి నేను ఈ పాట అని అన్న ఓకే ఒక్కసారి పాడు ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాలగోసాం విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేట మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోట భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరు బాట యుద్ధ గీతి శుద్ధాల అడుగుల సవ్వడి ఆట బండెనుక బండని గరిజించే యాదగిరి పాట ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం పాడాలి నేను ఈ పాట ఈ పాట ఇంట్రెస్టింగ్ అన్న పాట సో మన పరిష్టమైన పాట అన్న కో అంటే నువ్వు వాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఏపూరి సోమన్న సాంగ్ కదా నువ్వు ఇది ఎన్ని రోజులకు నేర్చుకున్నావు
నన్ను అనేక ఇంటర్వ్యూలో పాడుతుంటే చూసి నేర్చుకున్నాను. అంటే అన్న వాడుతూ పాడి అంటే పాడినప్పుడు చూస్తే ఎట్లుందో నువ్వు వాడుతుంటే కూడా నాకు అట్లనే అనిపిస్తుంది. అంటే సేమ్ అదే ఫ్లో అదే బేస్ అదే వాయిస్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. విని విని అట్లనే నేర్చుకున్నాను యూట్యూబ్లో చూసి ఇంకా పాట. సో ఇప్పుడు 23 సంవత్సరాలు నీకు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా నీకు కష్టాలు అనేటివి ఎప్పుడైనా ఎదుర్కొన్నావా? కష్టాలు బాధలు అనేవి ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి, అట్లాంటివి నువ్వు ఏమైనా ఎదుర్కొన్నావా? కష్టాలంటే చిన్నప్పటి నుంచి నా జీవితమే కష్టాలన్నా. నా జీవితం పుట్టినప్పటి నుంచి కష్టాలే. ఒక ఏది నిరుపేద కుటుంబంలో పుట్టా నేను. ఏది లేని సామాన్య కుటుంబంలో పుట్టి, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి అసలు ఏం లేకుండా ఉన్నాం. నిన్న మొన్న పాటలు పాడిన తర్వాత 7th క్లాస్ నుంచి పాటలు పాడి, ఏది లేనప్పటి నుంచి పాటలు పాడి, అనేకమైనటువంటి పాటలు కానీ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఈ జీవనానికి అనేకమైన కష్టాలకు ఎదుర్కొని ఈ కాడికి వచ్చినాను ఇంకా. సో అంటే ఇప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావు కదా, పాటలు పాడక ముందుకు నాగరాజు ఎవరికన్నా తెలుసా? పాటలు పాడిన తర్వాతనే నాగరాజు అందరికి తెలుసా? పాటలు పాడిన తర్వాత ఇంకా ఊర్లలో అనుకున్న తర్వాత యూట్యూబ్లోకి వచ్చి ఈ ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ చేసిన తర్వాత తెలిసిందని ఇంకా. సో ఒకప్పుడు నాగరాజుకి ఇప్పుడున్న నాగరాజుకి డిఫరెన్స్ ఏంటి? ఒకప్పుడు అంటే ఇంకా గుర్తు తెలియని వ్యక్తులు, నాగరాజు అంటే కామన్ మ్యాన్. ఇప్పుడు ఇంకా పాటలు పాడతారు ఇంకా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇంకా ఎటువైనా కానీ ఇంకా మండలికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఓ ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోయేసరికి ఒక దగ్గర దగ్గర చాలా మంది మాట్లాడుతుంటారు. నమస్తే అన్న, మీ ఫేస్బుక్ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, మీ పాటలు చాలా బాగుంటాయి అన్న, రెగ్యులర్ ప్రోగ్రామ్ చేస్తుంటారు ఇంకట్లా. అసలు ఇంకా వాళ్ళతో మాట్లాడినకనే ఛాన్స్ పోయి ఒకటి వెళ్ళాలంటే వీళ్ళతో మాట్లాడుకోనికనే కొద్దిగా టైం పడతాను అన్నమాట. ఇంకా సో వీళ్ళందరూ ఇట్లా మాట్లాడినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? ఇంకా అనేకమైన కష్టాలు కోర్చుకొని ఏం లేని కుటుంబంలో పుట్టి ఇప్పటికీ ఏం లేకపోయినా కానీ మన సొంత ప్రోగ్రామ్స్తో కష్టంతో పైకి వచ్చి ఇల్లు కట్టుకొని ఇవన్నీ మనం సెట్ అయిన తర్వాత ఇట్లా ఈ పాటల ద్వారా ఇంతమంది మాట్లాడుతుంటే ఇంక జీవితానికి జాలనిపిస్తాను ఒకసారి. ఇంకా ఏది లేని కుటుంబంలో పుట్టి అసలు ఏ అసలు ఇంక అనేకమైనటువంటి ఇబ్బందులు కోర్చుకొని ఒక బయటికి వెళ్ళినామంటే ఈ ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోయేసరికి దగ్గర దగ్గర చాలామంది అన్న నమస్తే అన్న, మీ పాటలు చూస్తాం యూట్యూబ్లో చూస్తాం ఫేస్బుక్లో చూస్తాం, మీ అభిమానులు అన్న థ్యాంక్ యూ అన్న, మంచిగా వాడుతున్నారు ఇంకా మంచి స్థాయికి ఎదగాలి. ఇంకా చాలామంది నీ వెనుక మేమున్నాం, మీకు డబ్బు కానీ నీకు అన్ని విధాలుగా మేముంటాం, ఇంకా మంచి మంచి పాటలు పాడు అనేటువంటి సలహాలు కానీ ప్రోత్సాహాలు కానీ మా ఏరియాలో ఎమ్మెల్యేలకు వెళ్ళి కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు చాలామంది ప్రోత్సాహం, ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా. ఎందుకు అంటే ఎమ్మెల్యేలు ప్రోత్సాహం ఎందుకు ఇస్తారు వాళ్ళ పాటలు రాయడానికి? ఇది కాదన్నా, మా ఏరియా వాళ్ళు ఇంకా మా ఏరియా పిల్లాడు అని ఇంకా వాళ్ళ గిట్ట సపోర్టింగ్ అని ఇంకా మంచి యూట్యూబ్లో వాళ్ళ గిట్ట చూసి ఇంకా. స్నేహితులు నీకు ఉన్నారన్నా మనకి? సో ఎంతమంది? మా ఇంటర్ ఫ్రెండ్స్, 10th ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు అన్న. అంటే కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, అంటే ఫ్రెండ్స్ అందరు ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు పేరు లేకపోయారు. మా ఫ్రెండ్స్ తరుణ్ గారు, విజయ్, శివ గారు ఉంటారు అన్న, బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకుంటారు. ఇంకా మనం పాటలు పాడుతుంటే ప్రోత్సాహం కానీ వాళ్ళు గొప్ప చెప్పుంటారు మన గురించి. మా ఫ్రెండ్ ఇది అని యూట్యూబ్లో వచ్చినా కానీ ఫేస్బుక్లో వచ్చినా కానీ చాలా మంది. అయితే స్నేహితురాల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అవునన్న. నీకు అంటే డోకా కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లే మోసం చేసిన వాళ్ళు? అట్లేం లేదు, అందరు ఇంకా వాళ్ళ మెచ్చుకో ఉన్నాయని చెప్పవు మళ్ళీ ఏమని అంటారా అని. సరే, స్నేహితుల గురించి ఒక మంచి పాట. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయముకై సాగినప్పుడు అసువులోచి నిలిచినప్పుడు, ఆశయముకై సాగినప్పుడు అసువులోచి నిలిచినప్పుడు. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. కులము అడ్డు రాదు రాయే మతము ఎదురు లేదురా, కులము అడ్డు రాదు రాయే మతము ఎదురు లేదురా, కులము మతము లేని లేదని సమత కోసం సాగిపోరా, కులము మతము లేని లేదని సమత కోసం సాగిపోరా. సో నాగరాజు డ్రీమ్ ఏంది, అసలు ఏమవ్వాలనుకుంటున్నావు నాగరాజు? మనకంటే కోరికలు అంటే పెద్దగా ఏం లేవనా.
ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ ప్రజల వైపు ఉండి కానీ ఇప్పుడు మా నల్లమల ప్రాంతం ఉంది, అక్కడ ఎక్కువ ఆదివాసులు బతుకుతారు. ఆదివాసులు బతకనీకి ఏం కావాలి వాళ్లకు? చెట్లు పుట్టలు, అడవి అడవి మంచిగా ఉండాలి వాళ్లకు. వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యల పైన పాట పాడాలి మనం. ఇప్పుడు ఆర్టీసీ గవర్నమెంట్లో కలుపుతాను చెప్పినప్పుడు ఇప్పుడు విపరీతమైన రేట్లు పెరిగినాయి ఆర్టీసీ పైన, దానిపైన ఒక పాట పాడాలి. ప్రజల కష్టాలు ఎట్లా ఉన్నాయి? ఈ ఊర్లలో ఇంటి యాప చెట్టు కింద కూర్చొని ఒక ముసలవ్వ చెప్తుంది, ఇంటి యాప కింద ఒంటిగా కూర్చొని ఒక్కతి కూర్చొని ఏడ్చుకుంటూ పాట పాడుతుంది, బాధపడుతుంది, ఆమె గురించి పాట పాడాలి. ప్రజల సమస్యల పట్ల పాట పాడాలి. మనకు ఉద్యోగం రావాలి, మనం బతకాలి, మన ఫ్యామిలీ బతకాలని లేదు, మనం పాట పాడి ప్రజల వైపు ఉందాం, ప్రజల కోసం పాట పాడదాం. ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయి, పాట ద్వారా మనం ప్రపంచానికి పరిచయం కావాలి, ప్రజల సమస్యను తెలియపరచాలి, ఇదన్న నా గోల్. సో నువ్వు ఇంత మంచిగా చెప్పినావు, ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఏమేమి చెప్పినావు తెలుసా? ఆదివాసుల గురించి మాట్లాడు, ఓకే అన్న. నాకు ఇప్పుడు ఆదివాసుల గురించి పాట కావాలి, ఓకే అన్న. ఆర్టీసీ ఛార్జీల గురించి మాట్లాడు, ఆర్టీసీ ఛార్జీల గురించి కావాలి, ఓకే అన్న. ఒక ఆమె వేప చెట్టు కింద కూర్చొని మాట్లాడిందను, నువ్వు మాట్లాడిన దాంట్లో నేను చెప్తున్నా. సో నాకు ఇప్పుడు ఆ పాటలు అన్ని కావాలి, ఓకేనా? చేలో ఇక ఊపు అందుకో, అసలు ఎట్లుండాలంటే అసలు ఒక ఊపు ఊపాలి ఇప్పుడు స్టూడియో మొత్తం, ఓకేనా? అడివమ్మా ఓ అడివమ్మా, మా తల్లి వందనాలమ్మా, మా తల్లి వందనాలమ్మా. అన్యమో పుణ్యమెరుగని మా ఆదివాసిలమ్మవు, గుండెల్లో గుడు కట్టుకున్న గుడాలకే పెద్ద దిక్కువు. పిల్లల కలి తీసుకొని తీరొక్క పంటలిద్దువమ్మ, పిల్లల కలి చూసుకొని తీరొక్క పంటలిద్దువమ్మ. ఉన్నదారు కలిసి తింటామో, లేకుంటే నిన్ను తలుసుకుంటామో. అరివమ్మా ఓ అరివమ్మా, మా తల్లి వందనాలమ్మా, మా తల్లి వందనాలమ్మా. అన్యమో పుణ్యమెరుగని మా ఆదివాసీల అమ్మవు, గుండెల్లో గూడు కట్టుకున్న గుడాలకే పెద్ద దిక్కువు. పిల్లల కలి తెలుసుకొని తీరొక్క పంటలిద్దువమ్మ, పిల్లల కలి తెలుసుకొని తీరొక్క పంటలిద్దువమ్మ. ఉన్నదారు కలిసి తింటామో, లేకుంటే నేను తెలుసుకుంటామో. ఇప్పుడు ఆర్టీసీ పైన ఇవాళ తెల్లారితే మనం బస్సు ఎక్కుతాం, పేద విద్యార్థులు ఉంటారు, ఇవాళ స్కూల్కు పోతారు, బస్ పాసులు తీస్తారు, ముసలి వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఆర్టీసీ చాలా ఎట్లున్నాయన్న? ఆర్టీసీని గవర్నమెంట్గా కలుస్తా అని చెప్పారు, అది లేదు. ఆర్టీసీని గవర్నమెంట్ కలపలేదు రో, ప్రజల నిమ్మకాయల పిండి నక్కు వింటుతుండు రో. ఆర్టీసీని గవర్నమెంట్ కలపలేదు రో, ప్రజల నిమ్మకాయల పిండి నక్కు వింటుతుండు రో. ఊర్లో ఒక మారుమూల ప్రాంతం, ఆ అవ్వకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, చెట్టు కింద కూర్చున్నది ఒక్కటే ఆలోచిస్తుంది. అప్పుడు నేను పోయిన ముసలామె కాడికి, అవ్వా నీ ప్రాబ్లం ఏంది, నీ పరిస్థితి ఏంది, ఏందవ్వా అని చెప్పిన. ఆమె చెప్తుంది ఇంకా, ఇంటి యాపహ కింద ఒంటిగా కూసోని, ఇంటి యాపహ కింద ఒంటిగా కూసోని, ఇంటి యాపహ కింద ఒంటిగా కూసోని. సింతల్లో మునిగిన వేళ ఓయీరమ్మ, సింతల్లో మునిగిన వేళ ఓయీరమ్మ, ఇంటి యాపహ కింద ఒంటిగా కూసోని, ఇంటి యాపహ కింద ఒంటిగా కూసోని. సింతల్లో మునిగిన వేళ ఓయీరమ్మ, ఎంత నీకు మునుత వేళ ఓయీరమ్మ. అబ్బా కష్టాన్ని చూసినావు, కన్నీళ్ళను చూసినావు, తాగి ఊగిన బతుకు తీర్చుకుంటొచ్చినావు, తాగి ఊగిన బతుకు ఎన్నాళ్ళు ఎట్టి చేసినా
బండలు వగిలేటువంటి భరణి కార్తప్పుడు ఎండ కొడితే బండలు వలుగుతాయి కింద అట్లా అప్పుడు ఆమె శిస్తు కట్టాలి నెలకు పైసలు కట్టాలి ఆమెకు ఆమె చేసే ఇల్లు రెంట్కు పైసలు కట్టాలి వంట రేట్లు విపరీతమైన రేట్లు అప్పుడు పాట పాడుతున్నా ఆమె కష్టాల గురించి బండాలు వాగిలేటి భరణి కార్తెందల్లో శిస్తు కట్టాలంటే ఉత్తమటాల తల్లి బండాలు వాగిలేటి భరణి కార్తెందల్లో శిస్తు కట్టాలంటే ఉత్తమటాల తల్లి ఎన్నాళ్ళు ఎత్తి చేసినా ఓయి రమ్మ ఎవరికి సుఖము నచ్చేనే ఓయి రమ్మ ఎన్నాళ్ళు ఎత్తి చేసినా ఓయి రమ్మ ఎవరికి సుఖము నచ్చేనే ఓయి రమ్మ చిన్నప్పటి నుంచి ఆమె పుట్టినప్పటి నుంచి పిల్లలగాని పెద్ద చేసి వాళ్ళు వేరే సైడ్ బతుకుతే చెట్టు కింద ఉంది ఆలోచిస్తున్నావు తల్లి నీకేం కష్టం వచ్చింది ఇన్నాళ్ళు కష్టపడ్డావు కదా నీకేం సుఖాలు వచ్చినాయి ఇన్నేళ్ళు కష్టపడ్డగా నీ కష్టాలు మిగిలినాయి కన్నీళ్ళు మిగిలిన చెప్పిన ఆ పాట ద్వారా ఇది సేకరణ పాట చిన్నప్పుడు ఒక ముసలి వాళ్ళతోనే సేకరించిన పాట మళ్ళీ ఆమె తను వాడడం జరిగింది ఇట్లా పల్లెలో కష్టాలు ఎలా ఉన్నాయి ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరోగిరో వడి చేద్దామన్నా ఎట్లాగీ కాపురాలు కాపురమంతా కరువుల సంత జీవితమంతా అతుకుల బొంత పప్పుంటే ఉప్పుండదు రన్న ఎప్పుడు అప్పెవరిస్తారన్నా పూట పూటకు చాట పట్టుకొని గడప గడప గాలించుడు ఆయే ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరోగిరో వడి చేద్దామన్నా ఎట్లాగీ కాపురాలు శేలన్నీ మా సెమటతో తడిపి నేలా బురదా నాటులు నాటి నేలా బురదా నాటులు నాటి శేలన్నీ మా సెమటతో తడిపి నేలా బురదా నాటులు నాటి కొనపానముతో ఇల్లు చేరితే పిల్లలు తింటే తల్లులు పస్తులు ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరోగిరో బడి చేద్దామన్నా ఎట్లాగీ కాపురాలు పప్పుంటే ఉప్పుండదు రన్న ఎప్పుడు అప్పెవరిస్తారన్నా యాహై పప్పుంటే ఉప్పుండదు రన్న ఎప్పుడు అప్పెవరిస్తారన్నా పూట పూటకు చాట పట్టుకొని గడప గడప గాలించురాయే సో ఫోక్ సాంగ్స్ అనగానే బావమరదలు మా భార్యాభర్తలు సరసాలు అంటే బావమరదలు భార్యాభర్తలు సరసాలు ఆడుకునే సాంగ్స్ కొంచెం గమ్మత్తుగా ఉంటాయి సో అట్లాంటి ఒక రెండు సాంగ్స్ వాడు అబ్బో చాలా మంచి పాట ఉందండి ఒకటి ఓకే అటైతే మొగాడు వారానికి ఒకసారి వస్తుంది ఇంటికి మొగాడు పిల్లలు ఇంకా ఇంటికాడ ఒకతో ఇంకా మంచి పాట పాడతా మంచి సింగర్ ఆవే అబ్బా వారానికి ఒకసారి మొగాడు వస్తాడమ్మా మొగాడు వచ్చినప్పుడల్లా జ్వరం వస్తాడమ్మా వారానికి ఒకసారి మొగడు వస్తాడమ్మా మొగడు వచ్చినప్పుడల్లా జ్వరం వస్తుందమ్మా దగ్గర దగ్గర గుంజుతాడమ్మా గుప్పిచ్చి గొంగడి గప్పుతాడమ్మా గుప్పిచ్చి గొంగడి గప్పుతాడమ్మా వాడివ్వడమ్మా వీడివ్వడమ్మా వాడివ్వడమ్మా వీడివ్వడమ్మా ఎత్తుకొని ముద్దాడ వాడివ్వడమ్మా వాడివ్వడమ్మా వీడివ్వడమ్మా ఎత్తుకొని ముద్దాడ వాడి దూరము దేశము నన్ను స్థిరమ్మా వారానికి ఒకసారి మొగడుస్తాడమ్మా తుడికాడి కుక్కోలే వాడుండేనమ్మా దొర్రొల్ల పిల్లోలే నేనుంటినమ్మా వాడుండడమ్మా దొర్రొల్ల పిల్లోలే వారానికి ఒకసారి మొగడుస్తాడమ్మా మొగడొచ్చిన ప్రల్ల జ్వరం వస్తుందమ్మా ఇట్లా ఉంటుంది అన్న పాట సో ఇంకో పాట కావాలి మస్తు ఉంది పాట పాడుతుంటే నువ్వు వాడుతుంటే నేను వింటుంటే అసలు నాకు మస్తు లేచి డాన్స్ ఆడాలనిపిస్తుంది ఇంకో పాట కావాలి అరే గాజుల్లు గాజుల్లు గాజులు రబ్బాయి మా వాడ రామయ్య గాజులు రబ్బాయి యాయ్ యాయ్ గాజుల్లు గాజుల్లు గాజులు రబ్బాయి మా వాడ రామయ్య గాజులు రబ్బాయి నాకేమి ఇస్తావు
సో మహిళల గురించి ఒక మంచి పాట వాడు. బడికి వంపుదామమ్మా మన ఇంట్లో ఉన్న బడియీడు పిల్లలను, కొలుబు కొరకు కాదమ్మా మన బతుకు బాటలో వెలుగు నింపుటకు. ఇంట్లో ఉన్న ఆడపిల్ల పొద్దు పొడుపుతో పోటీ, అన్ని పనులను చేసి అణిగి మణిగి ఉండాలి. ఎవరి శాపమోయమ్మా నీ చిన్ననాడే నీకిన్ని బాధలు, ఎవరి శాపమోయమ్మా నీ చిన్ననాడే నీకిన్ని కష్టములు. పొలిమెరవతల బావి పొద్దు పోయిన సద్ది, పొలిమెరవతల బావి పొద్దు పోయిన సద్ది, ముద్దకారము బువ్వా యహ ముద్దకారము బువ్వా కడుపు నిండదే అవ్వా. ఎవరి శాపమోయమ్మా నీ చిన్ననాడే నీకిన్ని బాధలు, ఎవరి శాపమోయమ్మా నీ చిన్ననాడే నీకిన్ని బాధలు. ఇంట్లో ఉన్న ఆడపిల్ల పొద్దు పొడుపుతో పోటి, అన్ని పనులను చేసి అణిగి మణిగి ఉండాలి. ఎవరి శాపమోయమ్మా నీ చిన్ననాడే నీకిన్ని బాధలు, ఎవరి శాపమోయమ్మా నీ చిన్ననాడే నీకిన్ని కష్టములు. ఇట్లా ఉన్నాయన్న. సో అప్పటి నుంచి నీకు ఫోన్ వస్తున్నట్టుంది, ఫోన్ చూస్తా ఉన్నావు. ఫోన్ మీద ఏదైనా పాట పాడగలవా? ఫోక్ సింగర్ కదా నువ్వు, ఫోన్ మీద ఏదైనా పాట రాసినావా? ఉన్నాయన్నా, సేకరణ సాంగ్స్ ఉన్నాయి. ఆహా, అయితే నువ్వు రాయలే కానీ ఉన్నాయి, సేకరణ సాంగ్లు ఉన్నాయి ఫోన్ మీద. సో ఆ పాట ఒక్కసారి. ఎటు జానడు ఉండని సెల్ఫోను, ప్రతి మనిషితోని పలికిస్తది అబద్ధాలని. ఎటు జానడు ఉండని సెల్ఫోను, చుట్టూ నలుగురున్నా దాని సోయే వేరుంటది. అందమైన బొమ్మలతో ఆకర్షిస్తుంటది, నెట్ బ్యాలెన్స్ అంటూ మన పర్సు ఖాళీ చేస్తుంది. అనేకటువంటి యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లు అవన్నీ అప్పు లేనోడెవడు ఈ లోకంలో, ఫేస్బుక్ లేనోడెవడు ఈ లోకంలో, కొందరికి పైసల పిచ్చి, కొందరికి పదవుల పిచ్చి, కొందరికి సొమ్ముల పిచ్చి, కొందరికి సోకుల పిచ్చి. మరి ఏ పిచ్చి లేనోడే అసలైన పిచ్చోడు, అప్పు లేనోడేవాడు ఈ రోజుల్లో, వాట్సప్ లేనోడేవాడు ఈ రోజుల్లో, లక్కు లేనోడేవాడు ఈ రోజుల్లో, ఫేస్బుక్ లేనోడేవాడు ఈ రోజుల్లో. మందికి చూడా శ్రీరామచంద్రులే, లోపల జబర్దస్తు చెమంతెందలే, అప్పు లేనోడేవాడు ఈ రోజుల్లో, వాట్సప్ లేనోడేవాడు ఈ రోజుల్లో. కొందరికి ఆటల పిచ్చి, కొందరికి పాటల పిచ్చి, కొందరికి సొమ్ముల పిచ్చి, కొందరికి సోకుల పిచ్చి. మరి ఏ పిచ్చి లేనోడే అసలైన పిచ్చోడు, అప్పు లేనోడేవాడు ఈ రోజుల్లో, అప్పు లేనోడేవాడు ఈ రోజుల్లో, లక్కు లేనోడేవాడు ఈ రోజుల్లో, అప్పు లేనోడేవాడు ఈ రోజుల్లో. అట్లా ఉందా ఫోన్స్ గురించి? ఇప్పుడు జనరేషన్ మొత్తం చేంజ్ అయింది. ఓకే అన్న, ఒక ఎల్కేజీ పిల్లలు, నర్సరీ పిల్లలే ఫోన్లు యూజ్ చేస్తారు. ఇప్పుడున్న యూత్ పిల్లలపైన ఏదైనా పాట పాడగలవా? తల్లిదండ్రులు కాయ కష్టం చేసి వ్యవసాయం చేసి వాళ్ళ బాధపడి కాలేజీకి పంపిస్తారు, ఇంకా వాళ్ళు పిల్లలు చేసే పనులు ఎట్లున్నాయో ఒకసారి విందాం. బజారునే లేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారునే లేటి ఓ
యువతి యువకుల్లారా మజాలు చేసే తీరు ఓ పో గిరి పోరల్లారా బుద్ధిగా ఎంతో చదువుకుంటామని పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ అబ్బా బుద్ధిగా ఎంతో చదువుకుంటామని పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ బేకరికే పుల సినిమాలు గంటల తరబడి గడుపుతరాయే తరబడి గడుపుతరా ఇంత నైటు దాకరున్నారంటే ఇప్పటి దాకా బజారులే లేపి ఓ యువతి యువకుల్లారా బజారు చేసేటి ఓ గిరి పోరల్లారా కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది రానే రాదు కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది రానే రాదు ఈ తప్పుడుతో వాళ్ళు మానకపోతే చిప్పే మీకు చేతికి మిగులును బజారునే లేపి ఓ యువతి యువకుండారా బజారు చేసేటి పోకిరి పోరల్లారా బజారునే లేపి ఓ యువతి యువకుండారా బజారు చేసేటి పోకిరి పోరల్లారా సో సూపర్ వాడినో బ్రో ఫైనల్ గా నాకు తీన్ మార్ సాంగ్స్ ఉంటాయి అంటే డీజే సాంగ్స్ తీన్ మార్ సాంగ్స్ అదో ఆ బ్యాండ్ జింజాక్ జిజ్జనాక్ అని ఇట్లా సౌండ్ వస్తుంది సో నాకు అట్లా ఊపు ఉన్న సాంగ్స్ ఒక 5 వాడు చాలు సరేనా అందాల బొమ్మ సందమామే నీవమ్మ అందాల బొమ్మ సందమామే నీవమ్మ కసి కసి గడుస్తవేందే ముసి ముసి నొక్కుల పిల్ల కసి కసి గడుస్తవేందే ముసి ముసి నొక్కుల పిల్ల ఓ ఉసుర బాదు పిల్ల అందాల బొమ్మ నగన్నా పుల్లాలే రోతే పుల్లల ఉన్నావా నగన్నా పుల్లానా
తెలంగాణ మతను వెళ్ళా మహాగాయ మహా తల్లి తెలంగాణ మతను వెళ్ళా యహై తల్లి తెలంగాణ మతను వెళ్ళా మహాగాన మహా గర్వాన సింగరేని గలమున మధురవేని గర్వాన సింగరేని గలమున ఆ తరుల పూల తోటి కురుళల్లుకున్న రానియా వెనుగంగ ప్రాణహీత కిన్నే రసాని మోతా ఈ మట్టి మనిషి బతుకు ఆ వట్టి కోట నడుగు సమ్మక్క పూజ మేలు యమునాడా రాజన్న మన వేల్పురో కొమిరెల్లి మల్లన్న మన కొలువురో జాన్పారు సైదన్న దీవించ దేవుడన్నా ఇంత చిన్న ఏజ్లోనే ఇంత మంచిగా వాడిన పాటలు అసలు సూపర్ వాడుతున్నావు నువ్వు ఇంకా మంచి మంచి పాటలు వాడాలి ఇంకా మంచి స్టేజ్కి పోవాలని చెప్పేసి మా ఆదాంతరు నేను కోరుకుంటున్నా అంత దూరం నుంచి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ